హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ శ్రవంతినండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ అని నేను ఎగ్ కూర చేస్తున్నానండి. ఒక 8 ఎగ్స్ అయితే నేను ఇలా తీసుకొని బౌల్లో పెట్టేసుకున్నానండి. ఒక టమోటాలు వచ్చేసి 4 టమోటాలు నేను ఇలా తరుక్కున్నాను. ఒక 4 ఎర్రగడ్డలు తరిగేసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా పుదీనా, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండి. ఇది వచ్చేసి ఎర్రగడ్డల పేస్ట్ అండి. ఇది ఎగ్ కూరలోకి. ఇది ఫ్రెండ్స్ మన అత్తమ్మ ఊళ్ళూరికి వెళ్ళినాం కదా, కొన్ని వీడియోస్ మీకు నేను పోస్ట్ చేసినానండి. ఇది అక్కడ తీసుకున్నామండి మేము. ఇది చాలా బాగుంది, ఇది నాకు నచ్చేసింది. ఇలాంటి మోడల్ నాకు చాలా ఇష్టమైంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పలావ్ అండి, అంటే కలర్ రైస్. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం వేసేసుకొని ఒక 1/2 అవర్ వరకు మనం ఇలా నానబెట్టుకుంటే రైస్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి, స్టవ్ ఆన్ చేసుకొని మనము ఎగ్స్ మనము బాయిల్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము కుండలన ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఎగ్స్ అన్నీ మనము వేసుకునేసి మనము సరిపడినన్ని మనము వాటర్ వేసుకోవాలండి. ఈ ఎగ్స్ మునిగేంత వరకు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. మనము ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఎగ్స్ మనం బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఎగ్ కర్రీకి అలా పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము ముందుగా రైస్ చేసుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక డేక్ష పెట్టుకున్నామండి. అది హీట్ అవ్వాలి బాగా, ఎందుకంటే కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ పోయిన తర్వాత సరిపడినంత మనం ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. తర్వాత ఒక 4 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా సాజీరా అండి, బిర్యానీ ఆకులు. ఇప్పుడు వచ్చేసి ముందుగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసుకోవాలి మనము. ఇది బాగా బ్రౌన్ కలర్లో రావాలి మనకు. ఇలా సరిపడినంత మనం వేసుకొని ఇలా కొద్దిగా కలుపుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా వేగుతాయి కాబట్టి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకున్నాము. ఓకేనండి, చూస్తాము. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి, సరిపోతుంది మనకు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, పుదీనా, రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే పచ్చి వాసన రాకుండా మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా కలర్ రావాలండి. ఇప్పుడు మేతి అండి, ఇది కస్తూరి మేతి, కొద్దిగా వేసుకున్నాము. ఇలా కలుపుకోవాలి, కస్తూరి మేతి అన్ని వేసినాం కదా, ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఎగ్స్ మనము బాయిల్ అయినా లేదా చూసుకున్నాము. ఒకసారి అటు ఇటు రెండు వైపులా మనము కలుపుకుంటే బాగుంటుంది. ఓకేనండి, 5 మినిట్స్ అయింది. చూద్దాం మనము ఇది మనకి కలర్ వచ్చిందో లేదో. మసాలా అంతా వేగిపోయింది ఫ్రెండ్స్, చూడండి బాగా
బ్రౌన్ కలర్లో వచ్చేసింది కలర్ అయితే మనకి ఒకసారి ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనము కొద్దిగా పెరుగు వేసుకున్నామండి పెరుగు అయినా వేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయ అయినా మనము దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఈ పెరుగు కూడా ఈ మసాలాలో బాగా కలవాలండి అందుకని ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కొద్దిగా బాగా ఉడకాలి అందుకని మూత పెట్టేసుకున్నాను ఒక 2 మినిట్స్ ఉంచినాను తీసేసిన తర్వాత కొద్దిగా ఇలా కలుపుకున్నామండి చూడండి అడుగు మంట లేదు మనకు బాగా నీట్గా వచ్చేసింది ఇలా కలుపుకుంటే కూడా ఏం అసలు అడుగు అంట లేదు కాబట్టి ఇప్పుడు మనము కొద్దిగా వేట్ చేద్దామండి ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకున్నామండి 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి 2 వేసినామండి 3 4 అండి ఇలా మొత్తము మనము 4 గ్లాసులు సరిపడినంత మనం వేసుకొని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా పెసరు బాగా ఉడకడానికి కొద్దిగా మూత పెట్టేసుకున్నాం మనము ఈ ఎగ్స్ కూడా మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి ఓకేనండి ఎగ్స్ కూడా మనకి ఇంకా కొద్దిసేపు మనకి ఉడికిపోతే ఎగ్స్ మనకి ఉడికిపోయినట్టే మనం దించేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎగ్ తీసేసుకున్నాము ఇప్పుడు చూద్దామండి మనము ఎసరు చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో ఇలా బాగా ఉడకాలి ఎసరు మొత్తము ఇప్పుడు మనము ముందుగా వేసుకున్నటువంటి రైస్ మనము ఇందులో ఎసరులో వేసేస్తామండి మొత్తము ఇలా రైస్ మనము వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ రైస్ అయితే నేను మొత్తం వేసేసినానండి ఇప్పుడు కొద్దిగా నెమ్మదిగా ఇలా కలుపుకున్నాం మనము ఎందుకంటే కింద ఏమన్నా బియ్యం ఉండలు లేకోకుండా ఇలా కలిపితే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు అయింది ఫ్రెండ్స్ చూడండి ఉడుకుతోంది అన్నము మరీ హార్డ్గా మనము కలుపకుండా ఇలా కొద్దిగా నెమ్మదిగా ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఎందుకంటే బియ్యం బాగా నాన్నాయి కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెమ్మదిగా మనము కలబెడతా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు మనము అటుపక్క అన్నం పెట్టేసి ఇప్పుడు ఎగ్ కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకున్నాము ప్యాన్ పెట్టేసినాము ఇటుపక్క నేను అటుపక్క స్టవ్ సిమ్లో పెట్టేసినానండి ఇప్పుడు ప్యాన్ హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ ప్యాన్ హీట్ అయింది ఆయిల్ వేసుకున్నాము ఒక 3 స్పూన్స్ నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవ్వాలి బాగా ఆయిల్ హీట్ అయింది జీలకర్ర వేసుకున్నాము ఆవాలు ఇది బాగా చిక్కుకున్న తర్వాత ఇది ఎర్రగడ్డ పేస్ట్ ఫ్రెండ్ ఎర్రగడ్డ పేస్ట్ వేసుకోవాలి అది కలర్ రావాలి మనకి బ్రౌన్ కలర్లో కొద్దిగా చిక్కట్లాడుతుంది కాబట్టి మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఎర్రగడ్డ పేస్ట్ మొత్తం వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా బాగా బ్రౌన్ కలర్లో మనం వేయించుకోవాలి అప్పుడే మనకి బాగా మంచి కలర్ వస్తుంది ఇలా కలుపుతూ ఉండాలండి మనము కొద్దిగా కరివేపాకు తర్వాత ఇలా కలుపుకొని
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే 2 స్పూన్స్ వేసానండి. కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోవాలి మనము. ఇది ధనియా పొడి ఫ్రెండ్స్, కొద్దిగా పసుపు, కారం పొడి నేనైతే 1.5 స్పూన్ వేసినానండి. ఒకవేళ మీరు స్పైసీగా తినేటట్టుంటే మీరు ఇంకా కొద్దిగా యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలాల్లో మొత్తము ఇలా మనము కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి మనము. ఇప్పుడు టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము మగ్గాలు కాబట్టి. ఇప్పుడు అన్నం చూద్దామండి మనము. చూడండి, తమ్ముగు పెట్టేసుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా ఇమురుకుపోయింది కాబట్టి డ్రై అయిపోయింది వాటర్ అంతా. ఓకేనండి, ఇలా కొద్దిగా మనము కలిపేసుకుంటే బాగుంటుంది. అన్నం కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు తమ్ముగు పెట్టేస్తే అయిపోతుంది మూత పెట్టేసి. ఇప్పుడు ఈ టమాటాస్ అన్నీ మనకి కచ్చపిచ్చి అయిపోవాలి. అందులో గరం మసాలా వేసినాను 1 టీ స్పూను. ఈ టమాటా ముక్కలన్నీ పెద్ద పెద్దగా ఉండకూడదు ఫ్రెండ్స్, బాగా నలిగిపోవాలి. అంటే బాగా మగ్గిపోతే మనకి బాగా గ్రేవీగా ఉంటుంది కాబట్టి, లేదంటే టమాటా ముక్కలు ఉంటే బాగుండదు. అందుకని 1-2 మినిట్స్ మనం మూత పెట్టేసుకున్నాము. ఒకసారి ఇలా కలుపుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి, ఎందుకంటే ఆ టమాటా ముక్కలన్నీ మగ్గిపోవడానికండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. అన్నం చూసేద్దాం ఫ్రెండ్స్. మూత తీసేసి ఇప్పుడు ఓకేనండి, అన్నం మొత్తం మనకి వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో మనము గార్నిష్ చేసుకున్నామండి. అంతే ఫ్రెండ్స్, మనకి ఈ పలావ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఎందుకంటే 2 పాన్ ఇటుపక్కు అన్నం అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందని ముందు ఇది రెడీ చేసేసి నేను పక్కన పెట్టేసినాను. ఇప్పుడు మళ్ళీ ఎగ్ కర్రీకి ప్యాన్ పెట్టేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే 2 వైపులు అంటే చాలా కష్టంగా ఉందని నాకు మొత్తం అన్నం అంతా నేను తీసేసుకున్నాను పక్కన పెట్టేసి. ఇప్పుడు ఎగ్ కర్రీకి నేను ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదంతా టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్నీ ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ అన్నీ మొత్తము ఇలా వేసేసుకోవాలి. ఒకవేళ ఎగ్స్కి కాట్లు పెట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, అలా కూడా చేయొచ్చు. నేనైతే 2 ముక్కలుగా చేసినానండి. ఇలా గెరటతో కొద్దిగా ఇలా కాట్ పెట్టేసినాను ఫ్రెండ్స్. ఇలా ఉంటే కూడా మనకి మసాలా మొత్తం చేరుతుంది ఎగ్గులోన. ఇప్పుడు ఇలా కలుపుకుంటే అయిపోతుంది. 1-5 మినిట్స్ మనము పెట్టేస్తే, మగ్గడానికి పెట్టేస్తే ఆ మసాలా మొత్తము ఎగ్గులో చేరుతుంది. ఆ మసాలా మొత్తము మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఎగ్. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాము. ఇది మసాలా వాటర్ అండి, నేను మసాలా పట్టిన వాటర్ నేను సపరేట్గా ఉంచుకున్నాను. ఆ వాటర్ వేసిన తర్వాత ఇలా కొద్దిగా కలుపుకోవాలి, ఎందుకంటే రైస్లో కాబట్టి కొద్దిగా గ్రేవీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము. ఓకేనండి, 5 మినిట్స్ అయిపోయింది, బాగా ఉడికిపోయింది. ఆ వాటర్ కూడా ఎక్కువ లేదు మనకు. అయిపోయింది ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో మనము గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. ఎగ్ రెడీ అయిపోయింది మనకు. ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కొత్తిమీరతో నేను ఎగ్ కర్రీని నేను గార్నిష్ చేసిన ఫ్రెండ్స్. అయిపోయింది మనకి ఎగ్ కర్రీ. ఇది వచ్చేసి మనము ముందుగా చెప్పుకున్నాం కదా కలర్ రైస్ అంటే పలావు, ఇది కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయమని. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.